అదేవిధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి శ్రీరామ్ గారికి, సోదరి రజనీ గారికి, టీవీ ఫైవ్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు ఇంట్రోలో చెప్పుకుంటా వచ్చారు, శ్రీరామ్ గారు సోదరి చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 80 లక్షల కుటుంబాలండి ఏదైతే ఈ మద్యం బారిన పడినాయో, మీరు చూసే ఉంటారు. మరి భవన నిర్మాణ కార్మికులు అన్నమో రామచంద్ర అని చెప్పి అలమటించారు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఏనాడు కూడా ముఖ్యమంత్రి వాళ్ళ గోడు పట్టించుకోవాల పైపెచ్చు. గత ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయల నిధిని జగన్మోహన్ రెడ్డి గారు కాజేశారండి నిస్సిగ్గుగా. దానితో పాటు ఈ రాష్ట్రంలో మీరన్నట్టు గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, అదేవిధంగా నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం ఈ యొక్క డిపోలన్నింటిలో కూడా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయినాయండి. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మద్యం బ్రాండ్లు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీల దగ్గర నుంచే వచ్చే బ్రాండ్లు. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఈ బ్రాండ్లు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాధించలేకపోతారో, పోలవరం బ్రాండ్ వచ్చేసి తెల్లారిపాటంగా ప్రత్యేక హోదా, ప్రెసిడెంట్ మెడలు, అంటే నవి పోదురు కాక అని కూడా నిస్సిగ్గుగా లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా ఈ పేర్లు పెట్టుకుంటా వెళ్తూ ఉన్నారండి. దీనితో పాటు ప్రధానంగా డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు తన అధికారంలో రాబోయే ముందు 672 హామీలు ఇచ్చారండి. ప్రతి చాట ఓ అక్కో ఓ చెల్లో అని చెప్పి గగ్గోలు పెట్టాడు జనమంతా నిజమేనని నమ్మారండి. విశాఖపట్నంలో ఒక మురికివాడలోకి వెళ్ళి అరేరే చిన్న చిన్న పిల్లలు ఈ మద్యానికి బానిసలయ్యి వాళ్ళ కుటుంబాలు అల్లాడిపోతూ ఉన్నాయి, చిన్న పిల్లలు మద్యం తాగుతున్నారు, 5-స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తానని చెప్పి విచ్చలవిడిగా ఎక్కడ పెట్టినా కానీ వాకింగ్ స్టోర్లు కావచ్చు, అదేవిధంగా బెల్ట్ షాపులు కావచ్చు విపరీతంగా పెంచేశారండి. దాదాపు మరి ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 33 లక్షల మంది లివర్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఒక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా సరే లివర్ జబ్బు ఉందంటే వాడికి ట్రీట్మెంట్ ఏం లేదండి, ఏం లేదు. తూతు మంత్రంగా ఏదో పెయిన్ కిల్లర్ మందులు ఇస్తున్నారు, ఖచ్చితంగా 6 నెలలకు అతను చనిపోతున్నాడు. మీరు గుంటూరు జనరల్ హాస్పిటల్ కావచ్చు, తిరుపతి రుయాలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, ఇవన్నీ క్వైట్ కామన్ గా జరుగుతున్నటువంటి అంశాలు, ఇవన్నీ ప్రజలకు తెలుసు అండి. నాన్ ప్రాసెస్డ్ ఆల్కహాల్ అమ్ముతున్నారు, మిథైలు ఇదేని కలిపినటువంటి ఆ రసాయనాలతో చేసినటువంటి అన్ప్రాసెస్డ్. నేను ఎందుకు అంటున్నానంటే ఈ విషయం, ఈ మద్యం తాగిన వాళ్ళందరూ కూడా లివర్ కానీ, కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, అదేవిధంగా స్టమక్ లో పెయిన్స్ రావటం కానీ, వీటి వల్ల విపరీతమైనటువంటి బాధ అనిపిస్తూ ఉన్నారు. చాలా మంది మైనార్టీ కుటుంబాల్లో అయితే రేపు చిన్న చిన్న పిల్లలండి ఆ మద్యానికి బానిసలైనటువంటి కుటుంబాల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వీధులు పడుతున్న సందర్భాలు. బీసీలు అంతే, ఎస్సీ ఎస్టీలు అంతే. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోకొల్లల సంఘటనలు. ఓం ప్రతాప్ అనే ఒక యువకుడు ఒక బీర్ బాటిల్ చూపిస్తా చిన్న పొరపాటుతో ఒక మాట అన్నాడు ముఖ్యమంత్రి గారిని, తెల్లారేపాటికి అతను చంపేశారండి మద్యం రేటును ప్రశ్నించాడని చెప్పి. ఇటువంటి చెప్పుకుంటా పోతే చాలా ఉంది. శ్రీరామ్ గారు ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడారు, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు మద్యపాన దిశగా అడుగులు వేయొచ్చు కదా అని. ఏమండి, ఏపీబీసీఎల్ ని 20 సంవత్సరాలండి 33,000 కోట్లు తాకట్టు పెట్టేశాడు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు తర్వాత అధికారంలోకి వచ్చినా కానీ మద్యపాన నిషేధం అనే మాట లేకుండా చేశాడు ముఖ్యమంత్రి గారండి శ్రీరామ్ గారు. మేము ఎందుకు అంటున్నామంటే, ఇటువంటి ప్రజలు కావచ్చు అదేవిధంగా ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా మద్యపాన నిషేధం అడుగులు వేయవచ్చు, కానీ ఆ పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. ఏంటంటే ప్రతి కుటుంబం ఏదో ఒక పనికెళ్ళి వచ్చేవాళ్ళు, రిక్షా కార్మికుల దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికుల దాకా ఎవరో ఒకళ్ళ అలవాట్లో వాళ్ళు ఎంతో కొంత మద్యం సేవిస్తూ ఏదో వెళ్తూ ఉంటారు అలసట కోసం, వాళ్ళు సేద తీర్చుకునే విధంగా అది అలవాటు అయిపోయింది. కాబట్టి ఇటువంటి దాన్ని మనం ఏం చేయలేము. ఇందాక రాజేంద్ర గారు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఆ బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాలలో మరి యువకులు పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకొని అమ్ముకుంటూ ఒక్కొక్కళ్ళు 1,000 నుంచి 1,500 సంపాదిస్తున్నారంట. ఇది అందరికి తెలిసినటువంటి సత్యమే. చాలా మంది చూడండి అండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వాళ్ళ ఎమ్మెల్యేని పంపించినప్పుడు ఏమండి మాకు ఉద్యోగాలు ఏంటంటే, అక్కడ అధికారులు నిస్సిగ్గుగా ఏమని చెప్పారంటే, చికెన్ మాటలు పెట్టుకోండి, మటన్ మాటలు పెట్టుకోండి. డిగ్రీ చదివిన కుర్రవాడు చికెన్ మాటలు మటన్ మాటలు పెట్టుకుంటాడండి. అక్కడే వాళ్ళు మానసికంగా ఇబ్బంది చెంది పక్క రాష్ట్రాల నుంచి మందు తెచ్చుకొని అమ్ముతున్నారండి. అదేవిధంగా గంజాయి మత్తులు ఊపుతూ తూపుతున్నారు. ఇంకొక సమస్య ఏంటంటే, ఒక టీచర్ గారు, ఏరా బాబు నువ్వు ఎందుకు చదవట్లేదు, ఏంది పరిస్థితి అంటే, ఏముంది మాస్టారు నీకు మెల్లిగా చదివి ఉపయోగం ఉంది, మా నాన్న మద్యం దుకాణం దగ్గర మద్యం తెచ్చుకున్నాడు మీరు కాపలా ఉంటారు, నేను కాదండి అని. అంటే ఇది నేను జోక్ అంటలేదండి, పిల్లలు కూడా ఈ ప్రభావితం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే.